హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చల్ల శ్రీలతా రెడ్డి ప్రచారాన్ని ఉధృతం చేశారు. తెలంగాణలో దోపిడీ పాలన కొనసాగుతోందని ఆమె చెప్పారు. సంక్షేమం పేరుతో కేసీఆర్ పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని శ్రీలతా రెడ్డి ఆరోపించారు. మేళ్లచెరువు మండలం నల్లబండగూడెం కందిబండ మంగళకుంట తండాల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చల్ల శ్రీలతారెడ్డికి మేళ్లచెరువు మండల కేంద్రంలో జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బైక్ ర్యాలీ తీశారు. బాణసంచ కాలుస్తూ ప్రచారం నిర్వహించారు. వస్తున్నాగానే ఇక్కడ కనీస అవసరాల కోసం వాటిని వినియోగించకుండా గ్రామ పంచాయతీ నిధుల్ని దారిమల్లించినటువంటి ఘనత మన బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు చాలా మంది అమ్మలు అక్కడ నడుచుకుంటూ వస్తుండే, అమ్మ మాకు మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు, తాగడానికి మంచి నీళ్లు లేవని. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా గ్రామాలలో తాగునీరు ఇవ్వలేకపోవటం అది మన దుర్భాగ్యం. అటువంటి గవర్నమెంట్ను మనం ఎన్నుకుంటున్నాం. ఒకసారి ఆలోచించాలి, 60 ఏళ్లు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు, 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అయినా కానీ ఇప్పటికీ తాగునీరు కోసం కిలోమీటర్ పై నీళ్లు తెచ్చుకుంటున్నారంటే అంతకంటే దుస్థితి ఏముంటుందమ్మా? ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి మోడీకి అవకాశం ఇవ్వాలి, బీజేపీకి అవకాశం ఇవ్వాలి. బీజేపీకి కమలం గుర్తుకేసేసి ఒకసారి చూడండి మీరు. ఎందుకంటే కేంద్రంలో మనమే ఉన్నాం, ఇక్కడ కూడా మనమే ఉంటే ఆ నిధుల్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు, వినియోగించుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎంతమంది అప్లై చేసుకున్నారు? ఎవరికైనా వచ్చాయా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు? ఎవరికి రాలి? ఎస్సీ బంధు ఎంతమందికి వచ్చింది? ఒకరికే ఒకరికి వచ్చిందంట, అది సర్పంచ్ కొడుకుకి వచ్చిందంట. ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్త కాబట్టి సర్పంచ్ కొడుకు ఒక దళిత బంధు వచ్చింది, కానీ మిగిలిన వాళ్ళు ఎవరు పేదవాళ్ళు కాదు. వాళ్ళ దృష్టిలో ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్త మాత్రమే పేదవాళ్ళుగా కనిపిస్తారు బీఆర్ఎస్ వాళ్ళకు. మీరు అవన్నీ గమనించాలి. మన పైసలు మనం కొనుక్కుంటే వస్తువులు కొంటే వచ్చిన జిఎస్టీ ట్యాక్స్ల ద్వారా ఈరోజు ఈ పథకాలన్నీ ఇస్తున్నారు. ఆ పథకాల మీద అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మన అందరికీ కూడా. కాబట్టి మనం అందరం క్వశ్చన్ చేయాలి. మనం ఒకసారి ఓటు కాగానే ఓటుకు దండం పెట్టగానే ఓటు వేసేసి తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఎందుకంటే తిరిగేటట్టు చేసుకుంటున్నాయి ఇప్పటి నుంచి ఉన్న ప్రభుత్వాలు నాయకులు. అలా కాదు, మహిళలు ఆలోచించాలి. ఎవరికి వేస్తే మనకు న్యాయం జరుగుద్ది, ఎక్కడైతే మనకు మంచిగా ఉంటుంది అనేది ఇప్పుడు ఆలోచించండి. మీరు ఈ బాత్రూంలు, ఇంట్లో బాత్రూంలు కట్టేది కూడా మోడీ గారే. మీకేమన్నా ఫ్రీ గ్యాస్కి వస్తుందా? ఫ్రీ గ్యాస్ ఎప్పటి నుంచో పెడుతున్నా కానీ ఇక్కడ అమలు కాకుండా ఉజ్వల గ్యాస్ కింద రానియకుండా చేస్తున్నటువంటి ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. గ్యాస్ రేట్లు తగ్గించినా, బాత్రూంలు కట్టించినా, శ్మశాన వాటికలు కట్టించినా, పల్లె ప్రకృతి వనాలు కట్టించినా, ఈ రోడ్లు పోసినా, లైట్లు వెలిగినా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోయాడు, కానీ గృహలక్ష్యం కింద ఇచ్చే 3 లక్షలలో కూడా 2 లక్షల 70 వేలు కేంద్ర ప్రభుత్వం అందించి వచ్చాయని నిధి అని మీరు గుర్తుపెట్టారు.